Hi, hello, namaste. Welcome to my channel, Devaki Reddy's Law and Social Channel. Iroju inko chinna vishayam. General ga ee nerastulni policelu arrest chestaru. Evaraina complaint chesinappudu road meeda ekkadaina godava jariginappudu vallantata vaaluga kuda sumutoga policelu vallani teeskelli police station lo petti vallani remand lo petti before 24 hours court lo pravesh pedutu untaru. Dantoni akkadi nunchi vallu bail teeskovadam bayatiki raavadam ee procedure mala regular ga jarige procedure. అయితే పోలీస్ స్టేషన్లోని మనం సినిమాల్లోని టీవీలోని చూస్తున్నాం. రీసెంట్గా కూడా నేను ఒక టీవీ సీరియల్ తెలుగు సీరియల్లో చూశాను. మరి ఈ టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఈ సినిమాలు చేసేవాళ్ళు, పోలీసులు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, ఒక పోలీస్ ఉంటాడు అందులోని, ఆ పోలీస్ ఆఫీసరు ఒకటే పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటాడు నేరస్తుల్ని. వాళ్ళు నేరస్తుడా కాదా అని తెలియకుండానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంకా కొట్టుడే కొట్టడు, లాఠీతో కొడతారు, కాళ్ళిరగ్ కొడతారు భయంకరంగా. యాక్చువల్గా ఈ థర్డ్ డిగ్రీ అంట. థర్డ్ డిగ్రీ అనేది ఎక్కడా పోలీస్ యాక్ట్లో లేదు. ఇది మరి సినిమాల్లోని, దాని తర్వాత ఇంకెక్కడైనా ఆ వర్డ్ యూజ్ చేసి వాళ్ళు థర్డ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని డిఫరెంట్ డిగ్రీస్ ఆ పనిష్మెంట్స్కి ఇచ్చారు. కానీ బట్ రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడితే, నేను ఐ హ్యావ్ గోన్ త్రూ దట్ వీడియో అన్నమాట. సో ఈ థర్డ్ డిగ్రీ అనేది ఎక్కడా లేదు. కానీ వాళ్ళని మాత్రం విపరీతంగా స్టేషన్లో కొట్టడము, కాళ్ళు చేతులు విరగడం, కీళ్ళ మీద మోకాళ్ళ మీద కొట్టేసి వాళ్ళని చాలా అంటే చాలా భయంకరంగా హింసిస్తూ ఉంటారు పెద్ద లాఠీ కర్ర పెట్టుకొని. అలాగా చేయడానికి పోలీసులకి ఎటువంటి రైట్ లేదు. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం కస్టడీలు తీసుకున్న ఒక నేరస్తుడిని, ఎందుకంటే అది నేరం చేశాడా లేదా అని ఇంకా తెలియదు, పనిష్మెంట్ పోలీసులే ఇచ్చేటట్టయితే ఇంకా కోర్టులు ఎందుకు, జడ్జెస్ ఎందుకు, ఈ అడ్వకేట్స్ ఎందుకు, డిఫెన్స్ లాయర్స్ ఎందుకు, ఇవంతా ఎందుకు? సో పోలీస్ డ్యూటీ ఎంతవరకు అని అంటే, నేరం జరిగిందా లేదని ఇన్వెస్టిగేట్ చేయడం. ఆ పలానా దగ్గర ఒకవేళ శాంతి భద్రతలకి ప్రాబ్లం కలుగుతూ ఉన్నప్పుడు దానిని వీళ్ళు ఎలా ఆపాలి అని చెప్పి వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు ఆ తప్పులు నేరస్తుల్ని చేయడానికి. మొన్న రీసెంట్గా కూడా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పెద్ద పెద్ద దొమ్మి జరిగింది. అప్పుడు కొంతమందిని పోలీసులు తీసుకెళ్లారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు స్టేషన్స్ తగలబెడుతున్నారు, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమున్నారు చూసి తర్వాత యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేరస్తుడిని ఎవరు పోలీసులు వాళ్ళని కొట్టడము అన్వారెంటెడ్ వాయిలెన్స్ వాళ్ళ మీద చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. ఏ పోలీసు ఆఫీసర్ అయినా పోలీసు స్టేషన్కి వెళ్ళి ఎవరన్నా వాళ్ళ మీద కంప్లైంట్ జరిగి వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళని కొట్టడము, వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము, వాళ్ళని బూటకాళ్ళతో తన్నడము ఇలాంటివన్నీ చేయకూడదు. కస్టడీ అంటే ఏంటి అని అంటే, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పర్టిక్యులర్ అఫెండర్. వాళ్ళని తీసుకొని వాళ్ళని కోర్టుకి సమర్పించే వరకు మాత్రం వాళ్ళని ప్రాణాన్ని రక్షించడం వాళ్ళకి ఇది. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, మానవ హక్కులు ఉన్నాయి. కాబట్టి మానవ హక్కులు ఎలా ఉండాలి, రెస్పెక్టబుల్గా, గ్రేస్ఫుల్గా మనము ఈ సమాజంలో బ్రతకాలి. వాడు చిన్న పండ్లు అమ్ముకునేవాడు కావచ్చు, లేకపోతే ఒక రోడ్లు ఊడ్చేవాడు కావచ్చు, లేకపోతే రోడ్డు మీద చిన్న చిన్న పల్లీలు అవి అమ్ముకునేవాళ్ళు కావచ్చు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు లివ్. వాళ్ళు రెస్పెక్టబుల్గా ఈ సమాజంలో లివ్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో పోలీసులు వాళ్ళని పిలిచి, ఏరా ఏం చేసావు, ఇది చేసావు, అది చేసావా అని వాళ్ళని కాల్తో కొట్టడము, తిట్టడము, లేకపోతే వాళ్ళని లాకప్లో పెట్టి 24 అవర్స్ కంటే ఎక్కువసేపు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, కస్టడీలో పెట్టుకొని లాకప్ డెత్లు చేయడం ఇలాంటివన్నీ కూడా మనం సినిమాల్లో చూస్తున్నాం. నిత్య జీవితంలో అయితే ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ సచ్ థింగ్స్. సినిమాల్లో చూస్తున్నప్పుడు ఈ తెలుగు టీవీ సీరియల్స్లో కూడా ఈ పోలీస్ ఆఫీసర్స్ చాలా భయంకరంగా రౌడీస్ లాగా, తర్వాత వాళ్ళు ఫ్రాడ్యులెంట్గా వాళ్ళు అలా చూపిస్తున్నారు. మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరో, అలాంటి దీని మీద సినిమాయే కదా అని వదిలేస్తున్నారు. కానీ సమాజంలో పోలీస్ స్టేషన్ మీద, పోలీసుల మీద సదాభిప్రాయం లేదు. పోలీసులు డబ్బున్న వాళ్ళకే న్యాయం చేస్తారని, పోలీసులు సామాన్యుడు మాట వినడు అనేది ఆల్రెడీ వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. దాంతోపాటు ఈ సినిమాలు వీటిలో చూస్తున్న దాని ప్రకారం చూస్తే రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు.
కాబట్టి ఇలాంటివి జరగకుండా పోలీసులు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. అంతేకాకుండా పోలీసులు తన దగ్గరికి వచ్చిన నేరారోపణ చేయబడిన వాళ్ళని ఆ హ్యూమన్ని వాళ్ళు కొట్టడము, నిర్బంధించడము, మోర్ దాన్ 24 అవర్స్ వాళ్ళ ఆచూకీ తెలియకుండా వాళ్ళని దాచిపెట్టడము అట్లా చేస్తే వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష. మరి పోలీసులకు తెలీదా ఇలా చేయడానికంటే? పోలీసులను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు, పోలీసులను ఎవరు అడగట్లేదు, కాబట్టి పోలీసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లోని మనతో అమర్యాదగా ప్రవర్తిస్తే పోలీస్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ మనకుంది. ఎందుకంటే మన మీద ఇంకా నేరం రుజువు కాలేదు, జస్ట్ ఆరోపించబడింది కాబట్టి. అవన్నీ పనిష్ చేయాలా వద్దా, లేకపోతే మనకి ఆ శిక్షకు అర్హులమా కాదా అనేది డిసైడ్ చేయవలసింది ఎవరు? కోర్టు, జడ్జెస్. కాబట్టి మనము మన మీద ఇలాంటి చిన్న చిన్న అరాచకాలు పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నప్పుడు, మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా జరిగినప్పుడు మనం ఊరుకోకుండా మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. యాజ్ ఏ సామాన్యుడిగా మన హక్కు మనకు ఉంటుంది, ఇట్స్ ఏ కామన్ మ్యాన్స్ రైట్. అది మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో ఇది ఒక హక్కు అన్నమాట. సో విత్ దిస్ ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో విషయాన్ని, ఇంట్రెస్టింగ్ చిన్న చిన్న విషయాల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. కాబట్టి ఇది జస్ట్ ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇదే నేను చెప్పిందే కరెక్ట్ అనో లేకపోతే నా మీద ఏదో లైబిలిటీస్ క్లెయిమ్ చేయాలనే కాదు. ఐఎమ్ డిస్క్లెయిమింగ్ ఆల్ ద లైబిలిటీస్ బికాస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ ద సిఆర్పిసి ఫైల్స్లోని బుక్స్లోని మేము చదువుకున్నది జ్యూరింగ్ అవర్ ఎల్ఎల్బి. ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద కామన్ మ్యాన్. దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. అంటే దిస్ ఈజ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ అండ్ ఫర్ ద ఫెయిర్ యూస్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ టాక్ అబౌట్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, సంథింగ్ అబౌట్ లైక్ దిస్. ఓకే, బై బై. సబ్స్క్రైబ్స్ టు మై ఛానల్.